వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ చిన్నమ్మ సీక్రెట్ గోంగూర పచ్చడి చేసుకోబోతున్నాం. ఈ పచ్చడి ఒకసారి చేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుందండి. గోంగూర నిలవ పచ్చడి చేస్తున్నాను. ఈ రోజు నేను గోంగూర కడిగి పక్కన ఉంచుకున్నాను. నీళ్ళు ఆరేంత వరకు, కొంచెం తడున్నా పర్వాలేదండి, ఏం కాదు ఇది, ఎందుకంటే నూనెలో వేగుతుంది కదండి. ఈ తడున్నా ఏం అవదు, మరి ఎక్కువ తడి ఉండకూడదు అనమాట. మూడు గుప్పిళ్ళు గోంగూర తీసుకున్నాను, మూడు నాలుగు గుప్పిళ్ళు ఉంటది గోంగూర. అలాగే చింతపండు తీసుకున్నానండి. వేడి నీళ్ళతో శుభ్రం చేసుకుని మళ్ళీ వేడి నీళ్ళతోటే దీన్ని నానపెట్టుకోవాలి. గోంగూర పచ్చడికి కావలసిన పదార్థాలు ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ధనియాలు, తొక్కమినప్పప్పు, కారం, జీలకర్ర, మెంతులు, ఆవాలు, రాళ్ళు పండిది, ఇంగువ, ఆయిల్, నువ్వుల నూనె తీసుకున్నానండి నేను అరకిలో, ఎందుకంటే ఇది నేను నిలవ పచ్చడి చేసుకోబోతున్నాను. దీన్ని ఇంకా అరకిలో మీద ఇంకా పడుతుందండి మనకు పచ్చడిలో. ఎంత నూనె తేలితే అంత నిలవ ఉంటుందండి మనకు పచ్చడి. ఇది వర్షాకాలం కదండి, ఆఫీసులకు వెళ్లాలన్నా, పిల్లలకి మనం క్యారేజీలు కట్టాలన్నా టైంకి కాయగూరలు దొరుకుతాయి, దొరకకపోతాయి. ఎందుకంటే ఈ పచ్చడి మనం ఇంట్లో చేసుకుని రెడీగా ఉంటే వెంటనే ఇలాగా సీసాలోంచి తీసి పిల్లలకి క్యారేజ్ కట్టుకోవచ్చు. చిన్నమ్మ సీక్రెట్ గోంగూర రెసిపీ అండి ఇది. పప్పు ధనియాలు తీసుకున్నానండి. ఈ ధనియాలు కొంచెం వేయించుకోవాలి, తడి లేకుండా వేయించుకొని పౌడర్ చేసుకోవాలండి. ధనియాలు వేయించుకోలేదు అనుకోండి పచ్చడి బూజు వచ్చేస్తుందండి. ధనియాలు వేయించుకొని మనం పౌడర్ చేసుకోవాలి, చల్లర పెట్టుకోవాలి ఇలాగా ఒక కల్లులో వేసుకుని. అదేవిధంగా ఈ కల్లుప్పు కూడా వేయించుకోవాలండి, ఎందుకంటే పచ్చళ్ళు నిలవ ఉండవండి. ఉప్పు బాగా వేయించుకోవాలి. పక్కన ఒక గిన్నె పెట్టుకుని వేడి నీళ్ళు మరిగించుకోవాలి, ఎందుకంటే దీంతో మనం చింతపండు నానబెట్టుకుంటాం. పెక్క తీసిన చింతపండు ఇది, దీన్ని ఒకసారి ఇలాగా శుభ్రం చేసుకుందాము. ఇప్పుడు రెండోసారి దీన్ని నానబెట్టుకుందామండి. దీన్ని వేడి నీళ్ళు పోసుకోవాలండి. తలనీళ్ళు వేసుకుంటే పచ్చళ్ళు నిలవండవండి. దీన్ని మిక్సీ కొట్టుకుందామండి చింతపండు నానక. కుండల్లో పచ్చళ్ళు అవి చేసిన ఏ వంటలు చేసుకున్నా చాలా టేస్ట్ గా ఉంటదండి. నేను ఎక్కువ పచ్చళ్ళకి ఈ కుండనే ఉపయోగిస్తాను. నేను ఆల్రెడీ కాకరకాయ పచ్చడి కూడా ఇందులోనే చేశాను. నేను బాండీ పెట్టుకున్నామండి పొయ్యి మీద, ఆయిల్ వేసుకుందాం. అరకిలో ఆయిల్ వేసానండి. నేను నువ్వుల నూనె వాడుతున్నానండి. ఈ నువ్వుల నూనె చిన్నమ్మ గోంగూర పచ్చడి సీక్రెట్ అండి. అలాగే నువ్వులు కూడా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు నూనె కొంచెం వేడెక్కాక మనం గోంగూర వేసుకోవాలండి. ఇలా కంటే మరీ వేడెక్కిన తర్వాత మనం గోంగూర వేసామనుకోండి నువ్వుల నూనె పైకి పొంగిపోతుంది. గోంగూర వేసిన తర్వాత పైన మూత పెట్టకూడదు, ఎందుకంటే ఆ ఆవిరంతా వాటర్ కింద అయ్యి మళ్ళీ గోంగూరలోనే పడుతుందండి. ఆయిల్లోనే మగ్గాలి గోంగూరని. గోంగూరని బాగా ఎండబెట్టినా ఇందులో ఉన్న జిగ్మానం పోతుందండి. పచ్చడి ఇలా చేసుకోవడానికి టైం ఉంటూ ఉండదండి. దీనికి వాటర్ శాతం అంతా ఇంకిపోవాలండి బాగా ఆయిల్లోన. ఆయిల్లో ఇంకితే అప్పుడు బాగుంటుందండి. ఇప్పుడు చింతపండుని చాలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. పచ్చళ్ళలో ఈ చింతపండు వేసుకుందాము. ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి చింతపండు వేస్తే. ఉప్పు కూడా వేసుకుందాము. నేను చూపించలేదండి ఈ ఉప్పుని మిక్సీ కొట్టుకున్నాను. తగినంత కారం వేస్తున్నానండి. మీరు ఎంత తింటే దాన్ని బట్టి మీరు వేసుకోండి కారం. హాఫ్ టీ స్పూన్ అంతా నల్లుప్పు అండి ఇది, ఎందుకంటే పచ్చడి జిడ్డు వాసన రానివ్వదండి నల్లుప్పు వేస్తే, అందుకే వేస్తున్నాను. మనం వేసిన ఆయిల్ అంతా బయటకి తేలిపోవాలి. అంతవరకు కూడా ఇది అలాగే కుక్ అవ్వాలండి. చిన్న మంట మీద పెట్టుకొని పెద్ద మంట అనుకోండి మళ్ళీ మాడిపోతుంది అడుగు. దీన్ని ఇలా ఉడుకుతుండగా మనం దీన్ని దగ్గరికి ఇలాగా రుద్దుకోవాలి. దీన్ని మిక్సీ అది వేయకూడదు దీన్ని. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలండి ఇందులోన. మనం ధనియాలు వేపుకొని ఉంచుకున్నాం కదండి ఇందాక. ఆయిల్ అంతా బయటికి వదులుతుందండి, పైకి వదిలింది సరే ఆయిల్. ఇంకా రావాలి ఆయిల్ మనకి, ఎందుకంటే ఇంకా ఉడకాలండి, అడంతా పోవాలి పైకి. చిన్నమ్మ సీక్రెట్ గోంగూర పచ్చడి రెడీ అయ్యింది. పక్కనే కలయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. గార్నిష్ చేసుకోవడానికి చిన్నమిరపకాయలు వేసుకొని పక్క తీసుకున్నానండి. ఇవి వెల్లుల్లిపాయల్ని బాగా దంచుకోవాలండి. వీటిని ఇలాగా చప్పచ్చా దంచుకొని పోపులో వేసుకోవాలండి. మనం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఆవాలు వేసుకుందామండి. చిట్టపట్లు ఆడాలండి, లేదంటే చేదొచ్చేస్తుంది పచ్చడి. ఇంగు వేసుకుందామండి కొంచెం. పోపు వేగిందండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
పచ్చడంతా ఇలా కలుపుకోవాలండి. ఇలాగా పైకి కిందకి కలుపుకోవాలి. పచ్చడిలో పోపు అంతా కలవాలండి. మీరు కూడా ఈ పచ్చడి ట్రై చేసి మాకు కమెంట్ బాక్స్లో మీ కమెంట్స్ తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం స్టే ట్యూన్డ్ టు చిన్నమ్మ వంటిల్లు.